హలో అండ్ వెల్కమ్. ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫైర్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లో, హార్దిక్ పాండ్యా దంచుకొట్టారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ కాస్త అతిగా ప్రవర్తించాడు. సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్ట్రైక్ చేస్తున్నాడు. చివరి బంతిని యష్ దయాల్ వైడ్ వేశాడు. రన్ వచ్చే అవకాశం లేకున్నా పరుగు కోసం పరాగ్ బౌలింగ్ ఎండ్ నుంచి పరిగెత్తాడు. ఇది చూడని అశ్విన్ అలాగే క్రీజ్లో ఉన్నాడు. దాంతో పరాగ్ రన్అవుట్ అయ్యాడు. అసహనానికి గురైన పరాగ్ అశ్విన్ వైపు సీరియస్గా చూస్తూ రన్ ఎందుకు తేయలేదని అన్నాడు. రియాన్ పరాగ్ ఆగ్రహంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సీనియర్ ఆటగాడి పట్ల ఇలాగానే వ్యవహరించేది అని నెటిజన్లు పరాగ్పై మండిపడుతున్నారు. ఇలా యాటిట్యూడ్ ఉంటే నువ్వు ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవో అని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. నువ్వు విరాట్ కోహ్లీవేం కాదు ఇలా అరవడానికంటున్నారు. అలాగే ఇతని యాటిట్యూడ్ ఏమో కోహ్లీలా ఉంది, ప్రదర్శన మాత్రం విజయశంకర్లా ఉందని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు కూడా రియాన్ పరాగ్ సహచర ఆటగాడిపై అరిచాడు. గుజరాత్ చేజింగ్ చేస్తున్న సమయంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16 ఓవర్లో డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేసిన పరాగ్ వేగంగా పరిగెత్తి బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపాడు. బౌండరీకి టచ్ అవుతామని బంతిని దేవదత్ పడికల్ వైపు విసిరేశాడు. పడికల్ కాస్త నెమ్మదించడంతో పరాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరగా బాల్ అందుకొని త్రో వేయనట్లు కోపంగా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.